వాళ్ళందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. సో మన గుంటూరులో వాళ్ళకి ది బెస్ట్ అనమాట, ది బెస్ట్ చూపించిపోతున్నాను. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హోటల్, వెల్కమ్ హోటల్ గుంటూరు అనమాట. సో లోపలికి వెళ్ళిపోతాం. ఫస్ట్ అయితే చెకింగ్ ఉంటుంది. సో వచ్చేసేయండి. టేస్ట్ సేమ్ ఏం వెరైటీస్ ఉంటాయి ప్రతి ఒక్కటి చూపిస్తాను. ఆల్రెడీ మీరు హైలైట్స్లో చూసేసి ఉంటారు. సో ఇప్పుడు ఇలా వెళ్ళిపోదాము. ఎలా ఓకే, లోపలికి అయితే వచ్చేసాం కదా. సో సూపర్ అసలు మామూలుగా లేదు కదా. సో టిఫిన్ చేసేద్దాం లోపలికి వెళ్ళి. సో ఇటు అనమాట వెళ్ళాలి. సో ప్రతి ఒక్కటి చెప్పేస్తాను, ప్రైస్ డీటెయిల్స్ ప్రతి ఒక్కటి మీకు. సో ఎండ్ వరకు అయితే చూడండి. సో దిస్ ఇస్ ద వే. సో మనం టిఫిన్ తినేద్దాము. సో ఫస్ట్ అయితే అందరికీ బ్రెడ్స్ కదా. సో ఫస్ట్ ఇక్కడ కూడా స్టార్టింగ్ బ్రెడ్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మీకు బ్రౌన్ బ్రెడ్, వైట్ బ్రెడ్ అండ్ మల్టీగ్రెయిన్ బ్రెడ్ ఉంటుంది. సో అలానే మీకు జామ్ అమూల్ బెటర్ అనమాట. సో అలానే నెక్స్ట్ వచ్చేసి ప్రెసెంట్. సో చాలా అంటే చాలా వెరైటీస్ డిషెస్ ఉన్నాయి. ఎప్పుడు చూసిన తినే నోరూరిపోతుంది కదా మీకు కూడా. వచ్చేసేయండి, వెల్కమ్ హోటల్. నెక్స్ట్ వచ్చేసి డానిష్ ఐటమ్. సో నెక్స్ట్ వెళ్ళిపోదాం. నెక్స్ట్ వచ్చేసి చాక్లెట్ డోనట్స్ అనమాట. సో సూపర్ ఉంది కదా చాక్లెట్ అలానే డోనట్స్. నెక్స్ట్ వచ్చేసి బనానా కేక్ అనమాట. బాబా ఏమన్నా ఉందా. నెక్స్ట్ చాక్లెట్ మఫిన్స్. సో ఇది వచ్చేసి చాక్లెట్ మఫిన్స్, ఇది వచ్చేసి మల్టీగ్రెయిన్ మఫిన్స్ అనమాట. నెక్స్ట్ ఇది ఆల్వేస్ ఇష్టం. సో నెక్స్ట్ వచ్చేసి మీకు జ్యూసెస్ వెరైటీస్ కూడా చాలా ఉన్నాయి. సో చూడండి ఇక్కడ. సో దిస్ ఈజ్ అ ఫ్రెష్ వాటర్ మెలాన్ జ్యూస్. నెక్స్ట్ ఇది వచ్చేసి ప్రిజర్వ్డ్ ఫ్రూట్ జ్యూస్ అనమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి స్ట్రాబెరీ మిల్క్ షేక్. నెక్స్ట్ వచ్చేసి కోల్డ్ కాఫీ అనమాట. సో నెక్స్ట్ ప్రతి ఒక్కటి చూపిస్తాను. సో నాతో పాటు అయితే వచ్చేసేయండి. సో చాలా ఉన్నాయి వెరైటీస్ అయితే. సో చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి. సో అవి కూడా చూసేద్దాము. సో మనకి ఫస్ట్ డే స్టార్టింగ్తోనే మనకి డ్రై ఫ్రూట్స్తో బిగిన్ అవుతుంది కాబట్టి. సో ఇక్కడ వెల్కమ్ హోటల్ గుంటూరులో కూడా సేమ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇవి వచ్చేసి మీకు డ్రై ఫ్రూట్స్ మనకి వచ్చేసి చాలా ఉన్నాయి. సో బాదం, పిస్తా అన్నీ ఉన్నాయి అన్నమాట. సో నెక్స్ట్ ఇది వచ్చేసి మీకు హాట్ మిల్క్ అండ్ కోల్డ్ మిల్క్ అనమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి మీకు కార్న్ఫ్లెక్స్ అవైలబుల్గా ఉంది. అలానే వీట్ వచ్చేసి మీకు కార్న్ఫ్లెక్స్ అండ్ వీట్ ఫ్లెక్స్, అలానే మీకు చాక్ ఫ్లెక్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ ఇక్కడ నుంచి చూసేద్దాము. హనీ కూడా అవైలబుల్గా ఉంది. సో దిస్ ఈజ్ అ స్వీట్ హనీ. సో హనీతో బిగిన్ చేయండి డేని. సో హెల్త్కి చాలా మంచిది. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ వచ్చేసి మీకు సౌత్ ఇండియన్ స్పెషల్ టిఫిన్స్ అనమాట. సో ఫస్ట్ మనం చట్నీస్తో అయితే బిగిన్ చేద్దాం. సో చాలామందికి చట్నీ అంటే చాలా ఇష్టంగా తింటారు కాబట్టి. సో మనకి ఇక్కడ వచ్చేసి టొమాటో చట్నీ, నెక్స్ట్ జింజర్ చట్నీ అండ్ కోకోనట్ చట్నీ అండ్ పీనట్ చట్నీ ఉన్నాయి. సో ఫోర్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి చట్నీస్లో కూడా. అలానే మీకు ఇష్టమైంది, నాకు ఇష్టమైంది ఇడ్లీతో బిగిన్ చేద్దాం. ఫస్ట్ ఇది వచ్చేసి మీకు ఇడ్లీస్ ఉన్నాయి చూడండి, హాట్ ఇడ్లీ. సో చూసారా కదా. సో ఇడ్లీలోనే నెక్స్ట్ ఇంకొక ఐటమ్ ఉంది. ఇడ్లీలోనే మనకి కార్న్ ఇడ్లీ అంటారు. సో దిస్ ఇస్ ద కార్న్ ఇడ్లీ. ఓకే, నెక్స్ట్ ద ఫేవరెట్ వన్ వడ అనమాట. సో సౌత్ ఇండియాలోనే మనకి వడ చాలా మందికి చాలా ఫేవరెట్ కాబట్టి. సో దిస్ ఇస్ అ వడ థింగ్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మీకు ఆల్ టైప్స్ ఆఫ్ మనం పొడులు అంటాం కదా. సో కారం అలాగే ఘీ చాలా ఉన్నాయి ఇక్కడ. సో చాలా మందికి వెరైటీగా టేస్ట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి ఉప్మా. సో చాలామందికి ఇష్టమా ఉప్మా, కామెంట్ అయితే చేయండి. సో నెక్స్ట్ వన్ సాంబార్. సో సాంబార్ దిస్ ఇస్ అ సాంబార్. సో టేస్ట్ చేసుకొని చెప్తాను మీకు. ఎండ్ వరకు అయితే చూడండి. సో నెక్స్ట్ వచ్చేసి పొంగల్ అనమాట. దిస్ ఇస్ అ నార్మల్ పొంగల్. చూస్తుంటేనే నోరు పోతుంది నాకు, మీకు ఎట్లా ఉందో మరి. నెక్స్ట్ ఇది వచ్చేసి పోహా, స్వీట్ పోహా. నాట్ స్వీట్, చూస్తుంటే స్వీట్గా ఉందని పోహా అలా అన్నాను. సో దిస్ ఇస్ అ పోహా వన్. సో నెక్స్ట్ ఇది వచ్చేసి పన్నీర్. సో ఇది వచ్చేసి మీకు పన్నీర్ మక్కని. ఓకే, నెక్స్ట్ ఇది వచ్చేసి ఆలూ బజ్జీ అనమాట. చూస్తుంటే హాట్గా ఉంది, హాట్ కూడా కనిపిస్తుందా మీకు. ఆలూ బజ్జీ అనమాట. ఓకే, నెక్స్ట్ ఇది వచ్చేసి పావ్. అంటే మనం పావ్ భాజీ తింటాం కదా. సో ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ హ్యాపీగా వచ్చేసి వెల్కమ్ హోటల్లో ఇలా వచ్చేసి పావ్ భాజీని అయితే ట్రై చేయండి. సో చాలా డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. సో దిస్ ఈస్ ద పావ్ భాజీ వన్. సో నెక్స్ట్ స్వీట్ వన్ అందరికీ చాలా ఇష్టమైంది. సో ఇది వచ్చేసి సేమియా కీర. స్వీట్గా సేమియా కీర్ అది హోటల్లో మన ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తుంటే అది ఒక టైప్లో ఉంటుంది. సో మీరు కూడా హ్యాపీగా వచ్చేసి చూడండి, ఇట్లా కపుల్స్ కూర్చోవచ్చు, బ్రదర్ అండ్ సిస్టర్ పావ్ ఎలా అయినా ఫ్యామిలీస్ హ్యాపీగా కూర్చొని హ్యాపీగా బోన్ చేయొచ్చు అనమాట, హ్యాపీగా టిఫిన్ చేయొచ్చు. సో నెక్స్ట్ వెళ్ళిపోదాం. సో దిస్ ఈస్ ద బెకన్ వన్ పోర్క్ అనమాట.
నెక్స్ట్ సో దిస్ ఇస్ చికెన్ సాసేజెస్ నెక్స్ట్ మనకి ఎవ్రీ మార్నింగ్ మనకి డ్రై ఫ్రూట్స్ కానీ మనకి బాయిల్డ్ ఎగ్ కూడా చాలామంది తింటారు కదా సో ఇక్కడ బాయిల్డ్ ఎగ్ కూడా అవైలబుల్గా ఉంటుంది సో దిస్ ఇస్ అ బాయిల్డ్ ఎగ్ నెక్స్ట్ ఇది వచ్చేసి బేకడ్ బీన్స్ అన్నమాట వావ్ ఎంత బాగుందో చూడండి తింటే ఇంకెట్లా ఉంటుందో హాట్ హాట్గా నెక్స్ట్ ఇది వచ్చేసి పోరిడ్జ్ అన్నమాట సో పోరిడ్జ్ అంటే మనకి ఓట్స్తో చేస్తారు కదా సో అదే అనమాట ఓట్స్తో చేసింది కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది సో నాట్ ఓన్లీ అంటే మనకి కొంతమంది ఉంటారు కదా నార్మల్ పీపుల్ కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తారు సో ఇక్కడ వచ్చేసి మీకు ఓట్స్ కూడా అవైలబుల్గా ఉంటుంది నెక్స్ట్ ఇది వచ్చేసి బేక్డ్ కార్న్ అండ్ మష్రూమ్ అనమాట సో ఎన్ని వెరైటీస్ చూడండి లాట్స్ ఆఫ్ వెరైటీస్ సో ఇక్కడ వచ్చేసి మీకు ఫ్రెంచ్ టోస్ట్ ఉంది సో దిస్ ఇస్ అ ఫ్రెంచ్ టోస్ట్ ఇక్కడ వచ్చేసి మీకు విప్పడ్ క్రీమ్ ఇంకా సాసేజెస్ చాలా ఉన్నాయి టాపిక్గా వచ్చేసి ఫ్రెంచ్ టోస్ట్ అయితే ఫ్రెంచ్ టోస్ట్ అనే కాదు ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి సో వచ్చేస్తున్నారు కదా జిల్లి టమాట వన్ నెక్స్ట్ ఇది వచ్చేసి స్మైలీ పొటాటోస్ అనమాట సో పొటాటోస్లోనే మనకి స్మైలీస్ అనమాట నెక్స్ట్ ఫ్రెష్ కట్ పైనాపిల్ పీసెస్ అనమాట సో ఫ్రెష్గా కట్ చేసిన పైనాపిల్ పీసెస్ నెక్స్ట్ ఫ్రెష్లీ కట్ వాటర్ మెలాన్ వితౌట్ ఏమంటారు గింజలు ఏమి ఉండవు సో ఫ్రెష్లీ కట్ వాటర్ మెలాన్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఫ్రెష్లీ కట్ మస్క్ మెలాన్ అనమాట సో నెక్స్ట్ ఇది వచ్చేసి మీకు ప్లెయిన్ యోగర్ట్ అండ్ మ్యాంగో యోగర్ట్ అండ్ రిచర్ వస్తుంది అనమాట సో అలానే ఇక్కడ మీకు ఫ్రూట్స్ కూడా ఇంకా ఉంటాయి సో బనానా అండ్ యాపిల్ సో ఇంకా చాలా అంటే డే వైజ్ ప్రతి ఒక్కటి డిఫరెంట్ డిఫరెంట్గా పెడతారనమాట సో ప్రతి ఒక్క రోజు ఇలానే ఉండవు సో చేంజ్ అవుతూ ఉంటాయి సీజన్లో ఇంత మంచిగా ఇలా ఫ్యామిలీతో వచ్చేసి టిఫిన్ అలా డిఫరెంట్గా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే డిఫరెంట్ డిఫరెంట్గా టేస్ట్ చేయండి సో వండర్ఫుల్ వన్ మన గుంటూరులో ది బెస్ట్ వన్ ఫైవ్ స్టార్ హోటల్ వెల్కమ్ హోటల్ అనమాట సో చూస్తున్నారు కదా ఎన్ని డిషెస్ ఉన్నాయి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో నాకైతే సూపర్గా నచ్చిన అలానే టేస్ట్ చేసేద్దాం ఇంకా లేట్ ఎందుకు టేస్ట్ చేసి ప్రతి ఒక్కరు మీకు చెప్పేస్తాను సో లెట్ స్పెషల్ స్పెషల్ ఐటీసీ హోటల్ సో బ్యూటిఫుల్ పీపుల్కి బ్యూటిఫుల్ టిఫిన్తో స్టార్ట్ చేస్తున్నాను సో ఇది వచ్చేసి మీకు వెల్కమ్ హోటల్ అందరికీ తెలిసి ఉంటుంది కదా సో ప్రతి ఒక్క డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను సో ప్రైస్ డీటెయిల్స్ ప్రతి ఒక్కటి సో నేనైతే వెల్కమ్ హోటల్కి అయితే వచ్చేసాను సో వెల్కమ్ హోటల్లో అయితే బ్రేక్ఫాస్ట్ ఎలా ఉంటుందో టేస్ట్ చేయడానికి అయితే వచ్చేసాను నేను సో ప్రతి ఒక్కటి టేస్ట్ చేసి మీకు ప్రతి ఒక్క డీటెయిల్ అయితే ఇచ్చేస్తాను సో ఇక్కడ వచ్చేసి మీకు పెసరట్టు వడ దోశ అండ్ ఫ్రెంచ్ టోస్ట్ ఇక్కడ వచ్చేసి ఉప్మా నెక్స్ట్ ఇది వచ్చేసి ఫ్రూట్స్ అలానే ఇక్కడ వచ్చేసి ఆమ్లెట్ ఇది వచ్చేసి ప్లెయిన్ దోశ అనమాట సో అలానే మనకి జ్యూసెస్ వచ్చేసి మనకి వాటర్ మిలాన్ అండ్ స్ట్రాబెరీ మిల్క్ షేక్ అండ్ కోల్డ్ కాఫీ ఆల్సో అనమాట కోల్డ్ కాఫీ కూడా ఉంది సో ఇంకా టైం అయితే వేస్ట్ చేయకుండా అయితే ప్రతి ఒక్కటి టేస్ట్ చేసుకుందామా మరి సో టేస్ట్ అయితే చేసాం ఫస్ట్ అయితే ఏం టేస్ట్ చేద్దాము నాకైతే ఉప్మా టేస్ట్ చేయాలనుంది చాలా డిఫరెంట్గా ఉంది సో ఒకసారి అయితే ఉప్మా అయితే టేస్ట్ చేద్దాము సో బ్యూటిఫుల్ ఉప్మా టేస్ట్ చేద్దాం చాలా డిఫరెంట్గా ఉంది ఉప్మా మాత్రం మీరు ఏదైనా డిఫరెంట్గా ట్రై చేయాలంటే ఖచ్చితంగా ఇక్కడికి రావాల్సింది వెల్కమ్ హోటల్కి సో చాలా డిఫరెంట్ ఉంది సో సూపర్ ఉంది సో ఇంకా నేను తినాలనిపిస్తుంది చాలా అసలు ఉప్మా అంటే తినం కదా కానీ ఇక్కడ ఉప్మా మాత్రం చాలా టేస్టీగా ఉంది మీరు ట్రై చేయాలి ఒక్కసారైనా ట్రై చేయండి ఫ్యామిలీతో సూపర్ ఉంటుంది చాలా అంటే చాలా బాగుంది సో నెక్స్ట్ ఏం టేస్ట్ చేద్దాం వెరైటీగా ఫ్రెంచ్ టోస్ట్ అయితే టేస్ట్ చేద్దాము సో ఫ్రెంచ్ టోస్ట్ అయితే ఒకసారి టేస్ట్ చేసి చెప్తాను సో దిస్ ఇస్ అ ఫ్రెంచ్ టోస్ట్ సో మన దగ్గర ఫ్రెంచ్ టోస్ట్ అయితే టేస్ట్ చేద్దాము సో ఇది వచ్చేసి విప్పింగ్ క్రీమ్ టేస్ట్ చేస్తున్నా మీరు ఎక్కడన్నా ఫ్రెంచ్ టోస్ట్ టేస్ట్ చేశారో తెలియదు కానీ ఇక్కడ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంది సో నేను టేస్ట్ చేసిన దాంట్లో అయితే ఫ్రెంచ్ టోస్ట్ మాత్రం ఫుల్ మామూలుగా లేదు ఖచ్చితంగా టేస్ట్ అయితే చేయండి మామూలుగా లేదు టోస్ట్ అయితే సూపర్ ఉంది సో మీరు కూడా టేస్ట్ చేయాలని ఉందా సో ఇది మీకోసం అయితే సో ఇలా తినకుండా ఇక్కడికి వచ్చేసేయండి మీరు కూడా వెల్కమ్ హోటల్కి మన గుంటూరులో ది ఫేమస్ ఫైవ్ స్టార్ హోటల్ అనమాట సో ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే మీకు చెప్తాను డిస్క్రిప్షన్లో కూడా ప్రతి ఒక్క డీటెయిల్స్ ఇస్తాను సో ఇవన్నీ టేస్ట్ చేసేవరకైతే
ఈగర్కి అయితే చూడండి, సో ఎండ్ వరకు అయితే చూడండి, ఇంకా 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 ఉన్నాయి అన్నమాట. సో నెక్స్ట్ అయితే ఏం టేస్ట్ చేద్దాం, సో నాకు ఎందుకో ఈ దోశ టేస్ట్ చేయాలనుంది, దోశ విత్ మనకి చికెన్ కర్రీ అన్నమాట. సో అది టేస్ట్ చేసేది. దోశలో మనకి చాలా ఉన్నాయి, సాంబార్ కూడా ఇస్తారనమాట, బట్ నేను చికెన్ చెప్పాను. సో దిస్ ఇస్ అ చికెన్ కర్రీ అనమాట. సో చికెన్తో టేస్ట్ చేద్దాము దోశని. సో ఇక్కడ వచ్చేసి మీకు 3 టైప్స్ ఆఫ్ చట్నీస్ ఇచ్చారు. సో చూడండి, 3 టైప్స్ ఆఫ్ చట్నీస్. సో ఇలా తీసుకుని దోశతో అలా చికెన్తో తింటుంటే అసలు మామూలుగా ఉండదు. సో చికెన్ తీసుకున్నాం, మీకు కూడా కావాలా? దోశ అయితే అయితే వచ్చేసేయండి. అబ్బాబ్బాబ్బా, ఏమన్నా టేస్ట్ అయితే చికెన్ మామూలుగా లేదు. సో చాలా బాగుంది. సో మనకి మరీ అంత ఘాటుగా లేదు. సో వండర్ఫుల్ టేస్ట్, చాలా అంటే చాలా బాగుంది. సో చికెన్ ఒకసారి చికెన్ పీస్ కూడా టేస్ట్ చేద్దాము, దోశలో చికెన్ పీస్. ఏం చెప్పమంటారు అసలు, దానికి వర్డ్స్ కూడా లేవు, అంత బాగుందన్నమాట టేస్ట్ చికెన్ విత్ దోశ. సో ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏం ట్రై చేద్దాం, వడ ట్రై చేద్దామా? సో వడలో కూడా మనకి సాంబార్ ఇస్తారు, ప్లస్ చికెన్ కర్రీ మనకి ఏది కావాలంటే అది ఇస్తారనమాట. సో వడని ఇలా 3 చట్నీస్ ఒకసారి తినండి. అలా నేనైతే చికెన్ ఇష్టం కాబట్టి సో చికెన్లో టేస్ట్ చేస్తాను ఎట్లా ఉందో అండి. సో ఎంత బుజ్జి బుజ్జిగా ఉన్నాయో, ఎంత బొద్దు బొద్దుగా ఉన్నాయో. సో టేస్ట్ చేద్దాము చికెన్ కర్రీ. అసలు మామూలుగా లేదు, వెళ్ళిపోతుంది లోపలికి, అట్లా పెద్దగా వెళ్ళిపోతుంది. ఎలా అయినా సరే ఫ్యామిలీని అయితే ఖచ్చితంగా తీసుకురండి. ఇది చాలా అంటే చాలా అంటే ఎప్పుడో కానీ వెళ్దాం మనం బయటికి, అదేదో ఇలాంటి బ్యూటిఫుల్ ప్లేస్కి వస్తే అలా గుర్తుండిపోతుంది అనమాట. సో మన ఫ్యామిలీ మెంబర్స్కి లవబుల్ మూమెంట్స్ ఇవ్వడానికి అయితే ఖచ్చితంగా ఇక్కడికి తీసుకురావాల్సిందే మీ ఫ్యామిలీని మాత్రం. సో వాళ్ళకు ఒక అదొక మెమరీ ఉండిపోతుంది అనమాట. సో మీరు రోజు రాకపోయినా కానీ జస్ట్ 1 మంత్ ఒకసారైనా టేస్ట్ చేయాల్సిన ప్లేస్ అనమాట ఇది. నెక్స్ట్ ఏం ట్రై చేద్దాం, నెక్స్ట్ ఆమ్లెట్లోకి వెళ్ళిపోదాం. సో ఇది వచ్చేసి ఆమ్లెట్ అండ్ ఇది వచ్చేసి మీకు గ్రిల్డ్ టొమాటో, ఇది వచ్చేసి ఆరెంజ్ స్లైస్, ఇది వచ్చేసి పొటాటో వన్. సో ఒకసారి అయితే టేస్ట్ చేద్దాము. సో ఇది వచ్చేసి మీకు ఆమ్లెట్. సో ఆమ్లెట్ ఇక్కడ ఆమ్లెట్ ఎట్లా ఉంటుందో టేస్ట్ చేసి చెప్తాను. వావ్, చూస్తుంటే ఇక్కడ వచ్చేసి మీకు లోపల అన్ని వావ్ క్యారెట్ టొమాటో, సో చాలా స్టఫింగ్ ఇచ్చారు. ఒకసారి టేస్ట్ చేద్దాం. అసలు ఎట్లా ఉందంటే మీరు ఖచ్చితంగా ఇదే తింటారు అనమాట ఆమ్లెట్. సో ఈ ఆమ్లెట్ అయితే మీరు ఎక్కడ టేస్ట్ చేసి ఉండరు, గుంటూరులో ఓన్లీ ఇన్ వెల్కమ్ హోటల్లో మాత్రమే ఇంత టేస్ట్ అయితే ఉంది. అసలు మామూలుగా చూస్తున్నారు కదా, ఆ స్టఫింగ్ కూడా చాలా బాగుంది. టేస్ట్ టేస్ట్ అంటారా, ఇంకా టేస్ట్ అయితే అసలు మామూలుగా లేదు టేస్ట్. ఐటమ్, సో నెక్స్ట్ అండ్ ఫైనల్ ఐటమ్ ఇది ఉంది. ఏదంటే పెసరట్టు విత్ సాంబార్. సో ఇట్లా పెసరట్టు ఉప్మాలు తీసుకొని అలా సాంబార్లో డిప్ చేసుకొని అబ్బాబ్బాబ్బా, ఇంకంతే. అసలు నేనైతే ఎక్కడ ఆకుండా తినేస్తున్నాను అనమాట. సో అంత బాగుంది, మీరు కూడా చాలా అంటే చాలా ఇష్టపడతారు. చాలా డిఫరెంట్ కూడా ఉంది, సో టేస్ట్ కానీ ఎవ్రీథింగ్ చాలా అంటే చాలా బాగుంది. సో నెక్స్ట్ ఇంకా ఫైనల్ ఐటమ్ వచ్చేసి మనకి ఫ్రూట్స్ ఉంది. ఓకే, ఫ్రూట్స్ ఇంకా, సో ఇంకా చాలా ఉన్నాయి. సో ఎండ్ వరకు అయితే చూడండి, నేనైతే యాపిల్ తినేస్తున్నాను. మనకి ఫ్రూట్స్లో వచ్చేసి యాపిల్ వాటర్ మిలాన్ అండ్ మస్క్ మిలాన్ అండ్ పైనాపిల్ అనమాట. సో కటింగ్, సో ఇంకా డిఫరెంట్ ఫ్రూట్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. మీరు కూడా ఇలా హ్యాపీగా ఎంజాయ్ చేయండి. సో నెక్స్ట్ అయితే ఫుడ్ ఐటమ్స్ చూసేద్దాము. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి బేకరీ ఐటమ్స్ అనమాట. సో చాలా ఉన్నాయి. క్రోసెస్ అయితే ఉంది, మనకి మల్టీగ్రెయిన్ మఫిన్స్ అయితే ఉన్నాయి. సో మల్టీగ్రెయిన్లోనే మనకి చాక్లెట్ ఉంది,
సో చాక్లెట్ డోనట్ వావ్. సో ఇది వచ్చేసి డొనేషన్ అన్నమాట. సో ఇది వచ్చేసి మీకు ఫుడ్ డొనేషన్ అన్నమాట. సో దిస్ ఇస్ ఆల్ నెంబర్ ఫేవరెట్ వన్. సో ఇది వచ్చేసి చెప్పండి ఇదేంటో. సో ఇది వచ్చేసి బనానా కేక్ అన్నమాట. సో ప్రతి ఒక్కటి టేస్ట్ అయితే చేసి చెప్పేస్తాను. సో ఎట్లా ఉందో సో టేస్ట్ అయితే బిగిన్ చేసేద్దాం. ఎలా ఉందో డోనట్. సో డోనట్ అన్నమాట. సో ఫ్యాట్ చాక్లెట్ వన్ అన్నమాట. సో చాలా మందికి చాక్లెట్ అంటే చాలా ఫేవరెట్ కదా. సో ఇది అన్నమాట చాక్లెట్ వన్. ఆహో నెక్స్ట్ ఏం టేస్ట్ చేద్దాము. నెక్స్ట్ వచ్చేసి మన డోనిష్ ట్రై చేద్దాము. ఫ్రూట్స్ వచ్చేస్తారు దీన్ని. వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్ ఇచ్చారు. డ్రాగన్ ఫ్రూట్ అండ్ చెర్రీ ఒకటి ఇచ్చారు. డిఫరెంట్గా ఉంది. మీరైతే ఖచ్చితంగా ట్రై చేయాలి. సో నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ట్రై చేయాలి. సో దిస్ ఇస్ ద బనానా. సో బనానా వన్ బా సాఫ్ట్గా సాఫ్టీ సాఫ్టీగా వెళ్ళిపోతుంది లోపలికి. సో ఇది వచ్చేసి క్రాస్ సెట్ అన్నమాట. సో ఇది ట్రై చేద్దాం అసలు ఎట్లా ఉంటుందో అది ఏంటని టేస్ట్. క్రంచీగా ఉంది. సో చూద్దాం టేస్ట్. చాలా డిఫరెంట్గా టేస్ట్ చేయాలంటే ఖచ్చితంగా ఇక్కడికి రావాల్సిందే. సో ఇది వచ్చేసి మీకు క్రాస్ సెట్ అన్నమాట. సో చాలా డిఫరెంట్గా ఉంది టేస్ట్. సూపర్ అండ్ ఎక్సలెంట్ చాలా ఉంది. సో అది చాలామందికి చాలా ఇష్టమైంది. వచ్చేసి ఇది చాక్లెట్ మఫిన్ అన్నమాట ఇది. సో చాక్లెట్ అసలు మామూలుగా లేదు టేస్ట్ మాత్రం మఫిన్. సో నెక్స్ట్ వచ్చేసి మల్టీగ్రెయిన్ మఫిన్ ట్రై చేద్దాం ఎట్లా ఉందో. సో ఇది వచ్చేసి మల్టీగ్రెయిన్ వన్న ఒకసారి టేస్ట్ చేద్దాం. తింటాం అంటే టేస్ట్ మొత్తం మల్టీగ్రెయిన్ కదా ఆ ఫ్లేవర్ అనేది యాడ్ అయింది దీనికి. సో సూపర్ ఉంది. ఫైనల్ టచ్ అన్నమాట కాఫీ. సో ఫైవ్ స్టార్ హోటల్లో కాఫీ టేస్ట్ చేద్దామా. కాఫీ అంటే వెల్కమ్ హోటల్. వెల్కమ్ హోటల్ అంటే కాఫీ అన్నట్టు ఉంది ఇది. చాలా అంటే చాలా బాగుంది. సో మీరు కూడా వచ్చేసి హ్యాపీగా కంప్లీట్ అయితే చేసేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్. బాయ్ బాయ్.